ఈ సమయం ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులకు ఎర్నెస్ట్ గారికి ఇస్తే రక్కకి వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన మీకు అందరికీ ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ ప్రైజ్ లాడండి. భోజనాలు చేసేసారండి? ఓకే. దయచేసి ఆ వెనకాల ఉన్న వాళ్ళు కూడా, ఇంకా ఇక్కడ చైర్స్ ఉన్నాయి ఖాళీగానండి, దయచేసి ముందుకొచ్చి కూర్చోవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. బ్రాండ్ సంఘం పాస్టర్స్ గారు ఉన్నారండి, పాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నారండి, వచ్చిన వాళ్ళందరూ దయచేసి నుంచోవలసిందిగా కూర్చున్నాం. బ్రాంచ్ సంఘం నుంచి వచ్చిన పాస్టర్ గారులందరూ, తర్వాత మేము ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి ఇదే ఫస్ట్ టైం వచ్చామండి, ఫ్యామిలీతో కానీ లేకపోతే సింగిల్గా కానీ ఇదే ఫస్ట్ టైం వచ్చాము అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఇటువంటి ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి, మన్నా జూబ్లీ చర్చ్కి ఇదే ఫస్ట్ టైం వచ్చామన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఓకే, వచ్చిన అందరికీ కూడా ఒకసారి మేము క్లాప్స్ కొడుతున్నాం, విబిఎస్ క్లాప్స్ కొడతామండి. వచ్చిన పాస్టర్ గారికి అందరికీ కూడా విబిఎస్ క్లాప్స్ కొడతామండి. తెలుసా అండి, ఒకసారి మేము కొడుతున్నాం చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఒకసారి గట్టిగా చెప్పులు కొడతామండి. ఓకే, పాస్టర్ గారికి ముగ్గురికి కూడా పాస్టర్ గారు. ఓకే, తర్వాత మేము చాలా దూరం నుంచి వచ్చామండి అన్నవాళ్ళు ఎవరైనా ఫ్యామిలీస్తో ఉన్నారండి, ఒక 50 కిలోమీటర్స్ దూరం నుంచి, 50 నుంచి 40 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చామండి మేము అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? 40 నుంచి 30 కిలోమీటర్స్, 40 నుంచి 30 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చాము మేము అన్నవాళ్ళు. 30 నుంచి 20 కిలోమీటర్స్, 20 కిలోమీటర్లు ఉన్నారండి ఎవరైనా ఉన్నారండి? 30 కిలోమీటర్లు దూరం నుంచి వచ్చాం మేము అన్నవాళ్ళు, ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి వచ్చిన అన్నవాళ్ళు. 20 కిలోమీటర్లండి, 20 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల మధ్యలో, 20 కిలోమీటర్ల నుంచి 15 అండి, 15 లేకపోతే 10 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చామన్న వాళ్ళు ఉన్నారండి ఎవరైనా? 5 కిలోమీటర్లు అక్కడ ఉన్నారు, ఒక సిస్టర్ గారు ఉన్నారు. ఒక్కొక్కసారి గట్టిగా చెప్పులు కొడతామండి. తర్వాత 5 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చామన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? 5 కిలోమీటర్ల దూరం నుంచి, యానం నుంచి మన మధ్యకి ఒక పెద్ద 50 కిలోమీటర్స్. ఒక్కొక్కసారి వచ్చిన మనందరిని బట్టి ఒకసారి గట్టిగా మనకు మనమే చేపలు కొట్టేసుకుందామండి. ఓకే, వెరీ గుడ్. ఓకే, సరేనండి. ప్రొద్దున ఎంతమంది వచ్చారండి? వచ్చారండి. ఓకే, మీకు అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు నైట్ సెషన్కి కొత్తగా వచ్చామన్న వాళ్ళు ఉన్నారండి? ఓకే, ఇప్పుడు మార్నింగ్ వచ్చిన వాళ్ళ గురించి మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాము, ఒకసారి మీరు చూసుకోండి. రెడీ అండి? మార్నింగ్ మెసేజ్ విన్నారండి? మార్నింగ్ జ్యోతిరాజ్ అన్న చెప్పిన టాపిక్ మెసేజ్ ఎవరి గురించి చెప్పారు? ఎవరు చెప్పారండి? నుంచుని చెప్పాలి ఈసారి. ఈసారి ఏ క్వశ్చన్ అయినా సరే నుంచుని చెప్పాలి, తను చెప్పింది ఒకసారి. తర్వాత సమూయేలు అన్న పేరు ఎవరికైనా ఉందండి? ఇక్కడ శామ్యుల్ అన్న పేరు ఎవరికైనా ఉందండి? పెద్దవాళ్ళకి, పెద్దవాళ్ళండి, పెద్దవాళ్ళలో ఎవరైనా ఉన్నారండి ఫ్యామిలీస్? శామ్యుల్ కానీ సమూయేలు కానీ. తర్వాత పాశ్రమ్ గారు ఎవరి గురించి చెప్పారు? తిమోతి అని చెప్పారు, తిమోతి గురించి కూడా చెప్పారు. తిమోతి ఎవరైనా పేరు ఉందండి? ఓకే, తిమోతి గారు అంటే ఒకసారి గట్టిగా చెప్పులు కొడదామా అండి. ఓకే, శామ్యుల్ చిన్నపిల్లలైనా సరే ఎవరైనా ఉన్నారండి? శామ్యుల్ పేరు. ఓకే ఓకే, తర్వాత మనకి జ్యోతిరాజ్ అన్న ప్రొద్దున పాస్టర్ గారు మనకి 6 పాయింట్లు చెప్పారు. 6 పాయింట్లు చూడకుండా ఇప్పుడు చెప్పాలి, 6 పాయింట్లు చూడకుండా చెప్పాలి. తల్లిదండ్రుల సమర్పణ, వ్యక్తిగత సమర్పణ, త్యాగం, నమ్మకత్వం, తగ్గింపు, యథార్థమైన భక్తి. వ్యక్తిగత సమర్పణ, తల్లిదండ్రుల సమర్పణ, త్యాగం, తగ్గింపు, యథార్థమైన భక్తి, నమ్మకం.
ఫాస్ట్గా ఎవరు చెప్తారండి? ఫాస్ట్గా పాయింట్స్ అసలు చూసుకోలేదు కదా, చూడలేదు కదా. తల్లిదండ్రుల సమర్పణ, వ్యక్తిగత సమర్పణ, త్యాగము, నమ్మకత్వం, తగ్గింపు, యథార్థమైన భక్తి. వెరీ గుడ్. గిఫ్ట్ ఆవిడ వాక్యాలు వాక్యం చెప్పారు కనుక ఆవిడకి స్పెషల్గా వాక్యం ఇచ్చామండి. దేవుడు ఆ వాగ్దానం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఓకే, తర్వాత నేను ఇప్పుడు కొన్ని భర్తల పేరు చెప్తానండి, లేకపోతే భార్యల పేరు చెప్తాను. దాని నుంచి ఫాస్ట్గా టకటకా చెప్పాలి ఎవరు చెప్తే వాళ్ళకి, సరేనండి? అబ్రహాం యొక్క భార్య పేరు నుంచి చెప్. ఓకే, అలా మీరు ఫాస్ట్గా నుంచి చెప్పాలండి, నుంచి చెప్తేనే పాయింట్స్ అండి, సరేనండి? తర్వాత అమ్రాము భార్య పేరు, అమ్రాము భార్య పేరు యోకే బేదు. ఇవి చెప్పారు యోకే బేదు. అమ్రాము యోకే బేదు ఎవరి తల్లిదండ్రులు అండి? మోషే తల్లిదండ్రులు, మోషే తల్లిదండ్రులు ఇవి చెప్పారు. తర్వాత మనకి ఇంకా టైం లేదు కనుక ఇంకొకటి ఉందండి. అందరికీ బైబిల్స్ ఉన్నాయండి? బైబిల్స్ ఉన్నాయండి? ఒకసారి మీ బైబిల్స్ చూపించండి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ బైబిల్స్లో చెప్తున్నానండి, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించేదమని ఎవరు చెప్పారు? నుంచి చెప్పండి, నుంచి చెప్తే ఈ పక్క వచ్చి. తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ నీకే నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడి కాక అని ఎవరు చెప్పారు? వెరీ గుడ్. మీ మమ్మీ నీ ఆశ నెరవేరింది. ఓకే, ఎవరు చెప్పారండి? అది దావీద్ అన్నారు. మనకి ఈరోజు పాంప్లెట్లో మనకున్న మెయిన్ వర్స్ కూడా నేను ప్రొద్దున చెప్పారు. ఏమండి అది? నీ ఆశీర్ మనం దేనికోసం పిలువబడి ఉన్నామని ఉందండి పాంప్లెట్లో? ఆశీర్వాదం కోసం. సో నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం, ఆ రిఫరెన్స్ ఎక్కడుంది, ఎవరైనా చెప్పగలరండి? నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడి గాక ఎక్కడుంది రిఫరెన్స్, ఎవరైనా చెప్పగలరండి? సరేలేండి, నేనే చెప్పేస్తాను. ఫస్ట్ ఎవరు తీసి చదువుతారండి? 2 సమూయేలు 7:29. ఎవరైనా ఆడొచ్చండి, యూత్ ఉన్నారు, మొత్తం పేరెంట్స్ ఉన్నారు, ఎవరైనా అండి. దయచేసి నీ దాసుడనైనా నాకు. ఓకే, వెరీ గుడ్ రేచల్. ఒక్కటిగా చెప్పులు కొడదామా అండి? ఓకే, సరేనండి. దేవుని గ్రంథాన్ని తీసి చదవడం చాలా ఆశీర్వాదం అండి. దావీదు పలికిన ఆశీర్వాదం మనకు కూడా వస్తుంది తీసి చదివితే. తర్వాత ఇంకొకటి అండి, ఇదే రిఫరెన్స్లో 2 సమూయేలు 7:29 రిఫరెన్స్లో 18వ వచనం నుంచి 29వ వచనం వరకు కుటుంబము అన్న పదం ఎన్నిసార్లు రాయబడింది? టైం స్టార్ట్. ఫస్ట్ ఎవరైతే చెప్తారు? 2 సమూయేలు 7:18-29 కుటుంబము అనే పదం ఎన్నిసార్లు రాయబడి ఉన్నది, నుంచి చెప్పాలండి. మీరు ఎక్కడున్న గట్టిగా అరిచి చెప్పేయచ్చు. 5 సార్. వెరీ గుడ్. నుంచోండి అంకుల్. మీరు అంకుల్ కూడా ఆ కార్డు సింధు. ఓకే, వెరీ గుడ్. ఒకసారి గట్టిగా చెప్పులు కొడదామండి. 5 సార్లు ఉంటుంది నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము. దాని గురించి కుటుంబం అనే పదం 5 సార్లు ఉంటుంది. సో కుటుంబం గురించి దేవుడు చాలా ఖచ్చితంగా అనేకమైన ఆజ్ఞలు ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ద్వారా మనమందరం కూడా అదే వాగ్దానం మనం కూడా చెప్పేలా ఉండాలి. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం ఎప్పటి వరకు ఆశీర్వదింపబడాలని ఉందండి? మళ్ళీ గట్టిగా చెప్దామండి, ఒకసారి గట్టిగా చెప్దామండి. నిత్యము ఆశీర్వదింపబడి గాక, అటు వీధిగా మంచి యూతాలు ఉండును గాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు మరొకసారి అందరూ